శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆధునిక కాలంలో అనేక మంది ఏ వృత్తుల్లో ఉన్నా సరే ఎదుటి వాళ్ళను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళను తొందరగా ఆకట్టుకోవాలంటే ఎదుటి వాళ్ళని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకోవాలంటే అలాగే కొన్ని వృత్తుల్లో వాళ్ళు ఎదుటి వాళ్ళని వశీకరణం చేసుకోవాలి అలా ఎదుటి వాళ్ళని వశీకరణం చేసుకోవాలంటే లలిత అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన నామాలను మంత్రాల్లాగా జపించుకోవాలి వశీకరణము అంటే అక్కడ అర్థం ఏంటంటే ఉదాహరణకి సినిమా రంగం టీవీ రంగంలో ఉన్నవాళ్ళు ప్రజలను వసీకరణం చేసుకుంటే ఆ వృత్తుల్లో రాణిస్తారు సంగీత రంగంలో ఉన్నవాళ్ళు ప్రజలను వశీకరణం చేసుకుంటే సంగీత రంగంలో రాణిస్తారు కాబట్టి కళారంగంలో ఉన్నవాళ్ళు సినిమా రంగం టీవీ రంగం సంగీత రంగం మ్యూజిషియన్స్ వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఒక అటెన్షన్ వచ్చేలాగా చేసుకోవాలి ప్రజల్లో ఆ అటెన్షన్ వచ్చి వాళ్ళ వైపు తిప్పుకోవాలంటే ఆ రంగాల్లో బాగా షైన్ అవ్వాలంటే లలిత అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం సర్వలోక అయి నమ సర్వలోక అయి నమ అంటే లోకాలన్నీ కూడా వశం చేసుకునే శక్తినిచ్చే లలిత అమ్మవారికి నమస్కారం అని అర్థం ఇక్కడ వశం చేసుకోవటం అంటే ప్రజలలో ఆదరణ పెంపొందింపజేసుకోవటం అర్థం కళారంగంలో ఉన్న వాళ్ళకి సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి నాట్య రంగంలో ఉన్న వాళ్ళకి మెజిషియన్స్కి ఇలా వీళ్ళందరికీ కూడా ప్రజల అటెన్షన్ ప్రజల అట్రాక్షన్ కావాలి ఆ ప్రజల అట్రాక్షన్ కావాల్సిన రంగాల్లో ఉన్న వాళ్ళందరూ రోజు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే కొన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలి డాక్టర్లు లాయర్లు టీచర్లు ప్రొఫెసర్స్ పొలిటీషియన్స్ రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన మాటను బట్టే వాళ్ళ జీవితం బాగుంటుంది వాళ్ళు చెప్పిన మాటను బట్టే వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవుతారు కాబట్టి డాక్టర్లు కానీ లాయర్లు కానీ పొలిటీషియన్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ మాటకు ప్రజల్లో ఆదరణ పెరిగి వాళ్ళ మాట ద్వారా అందరూ వినటానికి లలితామ్మవారికి సంబంధించిన ఇంకొక మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం వాగధీశ్వరియ నమ ఇది మంత్రం కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజల అటెన్షన్ పొందటానికి సర్వలోక వశంకరి అయి అనే నామాన్ని మంత్రంలాగా చదువుకోవాలి మాటల ద్వారా ప్రజలను అధీనంలో ఉంచుకోవాల్సిన రంగాల్లో ఉన్నవాళ్ళు వాగధీశ్వరి అయి అనేటటువంటి నామాన్ని మంత్రంలాగా ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలా చేస్తే అమ్మవారు మన వాక్కుకి అధిపతిగా ఉంటుంది వాక్కు నాలుగు రకాలుగా ఉంటుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని వాక్కు నాలుగు రకాలుగా ఉంటుంది నాలుగు రకాలుగా ఉన్నటువంటి వాక్కు మొత్తం అమ్మవారి చేతుల్లో ఉంటుంది ఆ వాక్ అనేటటువంటిది మనకు అద్భుతంగా రావటానికి ఈ మంత్రజపం అనేది సహకరిస్తుంది ఈ మంత్రాలు చదువుకుంటూ లలిత అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించండి ప్రతి శుక్రవారం బెల్లం పొంగల్ నైవేద్యంగా సమర్పించండి అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ రంగాల్లో శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి స్వస్తి